నమస్కారము ఈనాటి వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం ఆగస్టు ఎనిమిది ఆదివారం నుండి రెండు వేల ఇరవై ఒకటి నుండి పద్నాలుగు ఆగస్టు శనివారం రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా వార ఫలాల్లో కర్కాటక వారి యొక్క గోచార ఫలాలు మనం గమనించినప్పుడు ఈ వారంలో కర్కాటక రాశి వార్లకు ఆర్థిక విషయాలు కొంత ఆశాజనకంగా ఉండబోతూ ఉన్నాయి నూతనమైనటువంటి పనులు చేపట్టి విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే ఆత్మీయులతో ఉన్నటువంటి వేరు వేరు రకాల విభేదాలు ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కరించుకునే సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి వాహనాలు భూములను కొనుగోలు చేయగలుగుతారు సంఘంలో మీకున్నటువంటి గౌరవ ప్రతిష్టలు కూడా విశేషంగా పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు వేరు వేరు రూపాలలో అవకాశాలు పెరిగేటటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా పలు రకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతూ ఉంటారు ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు వ్యాపారాలు గతం కంటే కొంత ఉత్తమ స్థితికి చేరుకోగలుగుతూ ఉంటాయి ఉద్యోగాల విషయాల్లో నెలకొని ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా వాటి నుండి విముక్తిని సాధించుకోగలుగుతారు ఈ వారంలో ముఖ్యంగా కర్కాటక రాశి వారులకు పారిశ్రామిక రంగాల్లో ఉన్నట్లయితే మంచి అనుకూలమైనటువంటి సందర్భాలు చోటు చేసుకుంటూ ఉంటాయి అనుకూలమైనటువంటి వార్తలు కూడా అందుకుంటూ ఉంటారు వారం మధ్యలో ఆరోగ్యపరంగా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా కొంత వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి సాధ్యమైనంత వరకు బంధువులతో వ్యవహరించే సందర్భంలో గొడవలు రాకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా వేరు వేరు రూపాల్లో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభించుకునేందుకు అనుకున్నటువంటి విధంగా మీరు ఫలితాలు పొందేటటువంటి క్రమంలో ఈ వారం దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేసుకోవటం అమ్మవారి దర్శనాలు చేసుకోవటం అమ్మవారి సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణం చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది